అందరికి నమస్కారం. 45 సంవత్సరముల స్వీయ అనుభవ వాస్తు గ్రహీత, వాస్తు సింహ, వాస్తు ప్రవీణ, వీధిపోట్ల సామ్రాట్, వాస్తు కరతలామలక, శ్రీ శ్రీ మోహనకృష్ణ, సూర్యగంగా, నాగేశ్వరరావు సిద్ధాంత గారు మన ముందున్నారు. వాస్తుకు సంబంధించినటువంటి పూర్తి పరిజ్ఞానాన్ని మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే. గృహ నిర్మాణం చేసేటప్పుడు ఏ బ్లాక్కి సంబంధించి అయినా సరే ఆ గృహ నిర్మాణము చేసేటప్పుడు స్థలమును ఇటు ఏ దిక్కు సైడు ఎక్కువ వదలాలి, ఏ దిక్కు సైడు ఎక్కువ వదలకూడదు, దాని గురించి తెలియజేయండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గౌరవ తిరుపతి రెడ్డి గారి పాదపద్మ నమస్కారం. దక్షిణాన 90 డిగ్రీస్ 3 అడుగులు పెట్టి, పశ్చిమాన 90 డిగ్రీస్ 3 అడుగులు పెట్టి, అదే పశ్చిమ బజార్ అయితే ఉత్తరం ఇంత సరళమైన ఉండొచ్చు, తూర్పు ఇంత సరళమైన ఉండొచ్చు. ఆ స్థలంలో ఉత్తరి వాయువు తగ్గించి తూర్పాగ్ని తగ్గించి ఈశాన్ని ప్రాణి కడితే సుఖసౌఖ్యాలు నీ వస్తాయి, నీ ఇంట ఉంటవి. ఏనాడు కూడా తరగని సిరి సంపదతో సౌఖ్యంగా ఉంటావని గ్రహించు. కాబట్టి స్థలము ఉత్తరం పెరగచ్చు, తూర్పు పెరగచ్చు, కానీ దక్షిణ పక్క, పడమటి పక్క, ఉత్తర పక్క, తూర్పు పక్క 4 కోణాలు తీసుకొని 4 చేతులు గుణించి 3 చేతులు భాగించు. శాసనం ఒకటి రావాలి. ఒకటి వస్తే జీవభూమి. ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఇంట్లో ఉంటవి. ఎంత లేదన్నా కూడా 1 లక్ష రూపాయలు కానీ 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ ఉంటాయి ఇంట్లో. కానీ అదే కనుక 2 వస్తే, శాసనం 2 వస్తే సమభూమి అవుతుంది. వచ్చేదానికి తిరిగేదానికి ఖర్చు సరిపోద్ది. అదే కనుక 3 వస్తే మృతభూమి అవుతుంది. మృతభూమి ఎప్పుడు రోగరప్పులు, తగాదాలు, సమస్యలు. ఒక మనిషి ఎప్పుడు మూలతో ముడుకుంటుంది ముసుకేసుకొని. కాబట్టి 3 రాకూడదు, 2 రాకూడదు, శాసనం 1 రావాలి. 4 చేత ఇచ్చించి 3 చేత భాగిస్తే శాసనం 1 వస్తే, అలా రాలేదనుకో తూర్పు ఆగ్నేయం 6 అంగుళాలు తగ్గించు, ఉత్తరవాయువు 6 అంగుళాలు తగ్గించు. ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం పెరుగుతుంది, సలక్ష్యంగా శాసనం 1 వస్తుంది. ఆ ప్రకారంగా ప్రాకార నిర్మాణం కావిస్తే సుఖసౌఖ్యాలు అనుభవిస్తారు. పైపెచ్చు ఉత్తర ప్రాకారము అక్రమము. కొంతమంది ప్రాకారం పైన కోణ కొత్తలు పెడతారు. ఉత్తర ప్రాకారము తూర్పు ప్రాకారము అక్రమము, కోణకృతి అక్రమము. ఇంటి ఐశ్వర్యానికి, సిరికి, ఆరోగ్యాన్ని ఖండించే చక్రమము. ఉత్తరము తూర్పు ప్రాకారము అక్రమంగా పెడితే సిరిని, ఆరోగ్యాన్ని ఖండించే చక్రం అవుతుంది. గృహస్థులు గమనించాలి. ఈ యొక్క గృహమును నిర్మాణం చేయటమే గాక ప్రాకారం పెట్టే దాంట్లో మహత్తర యోగం ఉన్నది. ఉత్తర ద్వారం ప్రాణిగాడు కానీ, తూర్పు ప్రాణిగాడు కానీ పెట్టేటప్పుడు వక్రాకృతిగా పెట్టనే రాదు, కష్టాలు కొని తెచ్చుకోరాదు. తప్పుగా ఆ ఇల్లు కట్టనేలా, నిప్పు చేత పట్టనేలా, తప్పుగా ఆ ఇల్లు కట్టనేలా, నిప్పు చేత పట్టనేలా తెలుసుకో మానవా. ఈ వాస్తు దోషం విశ్వదాభిరామ వినురవేమా.